హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను ఆల్మోస్ట్ ఒక 10 డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనకి ఏమంటారు, హాట్స్టార్ నుంచి కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ నుంచి కానివ్వండి, ఫేస్బుక్ నుంచి కానివ్వండి, యాప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇందులో నుంచి మనం వీడియోస్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోలేము. ఈరోజు మీకు వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఈరోజు మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, ఈ యాప్ పేరు వచ్చేసి వీడియో డర్ అనమాట, VIDEODER అనమాట ఈ వీడియో పేరు, అంటే పేరు వచ్చేసరికి. ఓకేనా, ఈ యాప్ యూజ్ చేసుకుని మనం మనకు కావాల్సిన వీడియోస్ కానీ ఏదైనా సరే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు వీడియోలోకి వెళ్ళినట్టు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మీ అంటే నార్మల్గా క్రోమ్ కానీ ఈ బ్రౌజర్ కానీ ఓపెన్ చేసుకోండి. దానిలో మీరు ఫైల్స్ ఎడిటర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు ఫైల్స్ ఎడిటర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మీకు మూవీస్ కానివ్వండి, లేటెస్ట్ మూవీస్ కానివ్వండి, iOS యాప్స్ కానివ్వండి, macOS యాప్స్ కానివ్వండి, విండోస్ యాప్స్ కానివ్వండి, ఆండ్రాయిడ్ యాప్స్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, ఏదైనా సరే కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా ఒకటే క్లిక్తోని. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసిన ఫ్రెండ్స్ మనకు పైన మెనూ, దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి మెనూ వస్తుంది. ఇక్కడ మనకి కింద ఆండ్రాయిడ్ అని అనిపిస్తుంది కదా, పక్కన ప్లే స్టోర్ కనిపిస్తుంది కదా, కింద మనకి ఆండ్రాయిడ్ యాప్స్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫస్ట్లోనే కనిపిస్తుంది యాప్ పేరు. ఓకేనా, దాని మీద మీరు క్లిక్ చేసుకోండి. దానికంటే ముందుగా ఫ్రెండ్స్ మీకు కింద ఒక నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసుకున్నారు అనుకోండి. ఇలా మీకు మీ ఇక్కడ ఏదైనా సరే కొత్త పోస్ట్ పెట్టినా కానీ ఫ్రెండ్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దాని ఇక్కడ ఇప్పుడు మీరు దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది, ఇంకంటే ఒక యాడ్ అనేది ఓపెన్ అవుతుంది, ఒకసారి ఓపెన్ కాదు. ఇలా మీరు క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుంటే ఏంటంటే మనకి కింద డౌన్లోడ్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్ బ్లూ కలర్లో. ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి డౌన్లోడ్ అనేది, డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాలేషన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు పైన కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని కేర్ఫుల్గా స్టడీ చేసుకున్న తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి ఇంకో డౌన్లోడ్ కనిపిస్తుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మీకు యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మనకి యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది, ఇక్కడ మనకి యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్, అంటే డౌన్లోడ్ అయిపోయింది. అలా నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కదండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, హోమ్కి వెళ్తున్నాను, మొత్తం హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోయి ఇక్కడ నేను యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను డైరెక్ట్. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అనిపిస్తుంది ఫ్రెండ్స్ వీడియో డర్ అని. ఇది మనకి సేమ్ టు సేమ్ విడ్మేట్ లెక్క ఉంటుంది ఫ్రెండ్స్, కాకపోతే వీడియో డర్ అని కొత్తగా వచ్చిందన్నమాట. అందులో మనకి హాట్స్టార్ అని ఉండదు, ఇందులో ఉంటుంది ఎక్స్ట్రాగా అనమాట. ఓకే, మనకి యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇక్కడ కనిపించే యాప్స్ అన్నింటిని ప్రతి ఒక్క దాంట్లో నుంచి మీరు ఆడియో సాంగ్స్ అని వీడియో సాంగ్స్ అని దీని అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్ ప్రతి హాట్స్టార్ చూపిస్తాను ఫ్రెండ్స్, మీకు ఎట్లా ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఈజీగా కనిపించి తెలిసిపోతుంది అనమాట ఒకసారి హాస్టల్లో చూసినట్టయితే. ఇక్కడ మనకి యాడ్ బ్లాకర్ అనేది ఆన్ చేసుకుంటుంది. నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు యాడ్ బ్లాకర్తో, మీకు కాల్స్ ఉంటే మీరు ఆన్ చేసుకోవచ్చు. యాడ్స్ రావద్దు నాకు మధ్యలో మధ్యలో ప్లే చేసేటప్పుడు అని, ఏది దేనికైనా సరే యాడ్స్ రావద్దు అనుకుంటే మీరు అక్కడ క్లిక్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మొత్తానికి అయితే మనకి హాట్స్టార్ అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇందులో ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి చాలా మొత్తం హాట్స్టార్ మొత్తం వస్తుంది, కాకపోతే ప్రీమియం సపోర్ట్ మాత్రం నేను చెక్ చేయలేదు. మొత్తానికి అయితే అది రాదు ఫ్రెండ్స్, ప్రీమియం అయితే రాదు, మనకి నార్మల్ వస్తుంది కదా ఫ్రెండ్స్ హాట్స్టార్ అనేది. కాకపోతే మనం హాట్స్టార్ యాప్ వేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఏంటంటే మనం జస్ట్ హాట్స్టార్ యాప్లోకి డౌన్లోడ్ చేసుకునే ఉంటుంది, మనం బయటికి డౌన్లోడ్ చేసుకునే ఉంటుంది. ఇందులో మాత్రం మీరు ఎక్కడికైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మేము తెలుగు మూవీస్ అని టైప్ చేసినాం ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చాలా తెలుగు మూవీస్ అయితే వచ్చేసినాయి. ఇందులో మనం ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. నేనైతే ఏదైనా ఒక మూవీ చూస్ చేసుకుంటాను. యాక్చువల్గా మీరు దీని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏదైనా. అంటే మనకి ఇంతకుముందుకు హాట్స్టార్లో కానీ 1 GB అంటే కొన్నిటికేమో 1 GB అని వస్తుందంట ఫ్రెండ్స్. దాని కాకపోతే ఇలా మనకి స్పేస్ లిమిట్ ఏముండదు, మీరు ఎంతైనా సరే ఇన్స్టాల్ అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ నేనైతే ఎస్సీ డౌన్లోడ్ చేసిన కింద మనకి డౌన్లోడ్ బటన్ వచ్చింది కదా రెడ్ కలర్లో, దాని మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి మీకు ప్రిపేరింగ్ ఫర్ డౌన్లోడ్ అని వస్తుంది. ఇక్కడ మనకి లిస్ట్ అనేది చాలా పెద్దగా వస్తుంది ఫ్రెండ్స్, మీకు మొత్తం ఏ క్వాలిటీలు ఉన్నాయి, ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి అనేది మొత్తం వస్తుంది ఇక్కడ. ఇందులో మీరు ఏదైనా ఒక క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అయితే ఫస్ట్ క్వాలిటీని సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు దాని మీద కనుక క్లిక్ చేసుకున్నాను అనుకోండి, డైరెక్ట్ మనకి అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీకు వస్తుంది ఫ్రెండ్స్, మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. దీని నుంచి చాలా ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. మనకి పైన డౌన్లోడ్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ ఇంకొక డౌన్లోడ్ అవుతుంది అనేది. దాన్ని మీరు క్లిక్ చేసుకోవడం కూడా ఇక్కడ మనకి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇది ఫ్రెండ్స్ దీని గురించి అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితేనే
లైక్ చేయండి. కాకపోతే ఇక్కడ మనకి చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు ఆ వీడియోస్ అన్నింటి ఇక్కడ మీ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది అమ్మ కూడా క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్నట్టయితే నేను ఏ కొత్త పోస్ట్ పెట్టినా కానీ ఇక్కడ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకు మెయిల్ కూడా వస్తుంది, ఒకటి మెయిల్కి వస్తుంది, ఒకటి నోటిఫికేషన్ సెంటర్లో వస్తుంది యూట్యూబ్ యాప్లో.